ప్రజా సమస్యల పరిష్కారంలో వైకాపా నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారని జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ మండలంలోని కార్పొరేషన్ పరిధిలో గల స్వామినగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం పవన్ పవన్ కోసం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమంను ప్రారంభించారు. జనం కోసం పవన్ పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా స్వామినగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పాదయాత్ర చేశారు. స్వామినగర్లో స్థానిక జనసేన నాయకులు మున్న భాస్కర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి స్వామినగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను గెలిపించాలంటూ నానాజీ ప్రజలను కోరారు. ప్రజలు చెప్పే సమస్యలను విని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులను కలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నానాజీ మీడియాతో మాట్లాడుతూ స్వామినగర్లో పీహెచ్సి లేదని, కాకినాడ రూరల్లో నాటుసారా గంజాయి అక్రమంగా అమ్మకాలు, బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరేడ్ల గోవిందు, సిరంగు శ్రీను, ముసలయ్య, వీరబాబు, శివా శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది చట్టం చూసుకుంటుంది, కానీ పారిశుద్ధ్యం లేదు, ఇక్కడ ఉన్న జీవన విధానం బాగోలేదు, అది మెరుగుపరచాలి. దాని ముందు మీరు మెరుగుపరచుగా కోరుతా ఉన్నాను. నీ స్థాయిలో నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక జగన్నా డ్రాగనా అనే స్థితిలో ఇవాళ కనపడుతూ ఉన్నావు. ఇవాళ ప్రజలు ఎవరు నేను జగన్ అంటలేదు, డ్రాగన్ అంటున్నారు. ఏ ఊళ్ళన్నా ఎక్కడన్నా ఏ సమస్య అన్నా అడిగితే ఎవరమ్మా మీకు సమస్య, ఏటమ్మా సమస్య అంటే జగనే మాకు సమస్య అని చెప్తూ ఉన్నారు. ఆ స్థాయిలో నువ్వు ఉంటే నీ అనుచరులు, నీ లోకల్ నాయకులు స్థితిగతులు ఇవి. ఈ చిట్టా ఇది, ఈ చిట్టాని రోడ్డు మీదకి లాగి క్షణం త్వరలోనే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ప్రభుత్వం స్థాపించిపోతూ ఉన్నారు. స్థాపించిన తర్వాత ఈ యొక్క వ్యక్తుల యొక్క చిట్టా పట్టారు. ఈ లోపల యాజ్ పర్ ప్రొసీజర్ మేము ఆర్డీఓని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. అట్లాగే ఈ దొంగతనాలు బయటపడేదాకా ఎదరకు వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకుని ఖచ్చితంగా మేము పోరాడి ఈ లోన్ల విషయంలో డబ్బులు దొప్పించడానికి, మీ డబ్బులు ఇప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తామని చెప్తే తెలియజేస్తూ